हाय डे, हेलो, नमस्ते. भक्कचीर बాగుంది కదా? ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది. చాలా రోజులైంది ఈ సారీ కట్టి. తను కూడా హ్యాపీ అవుతుంది. సో ఈరోజు వీడియో విషయానికి వస్తే చాలా రిక్వెస్టెడ్ వీడియో. చూసారా ఎంతలా ఉందో? అదనమాట సంగతి. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, చాలా చాలా మంది అడిగారు. సో ఈరోజు ఇదే వీడియో చేద్దామని అక్కడ రెడీ అయిపోయింది అనమాట. ఏంటంటే ఓపెన్ పోర్స్ కావాలి కదా, మరి చాలామందికి ఉండే సమస్య కదా. మనకి అన్ని సమస్యలు, లేడీస్కి ఉండే సమస్యలు ఎక్కువగా మన వీడియోస్ అవి. మన వీడియో కట మా హస్బెండ్ చెప్పారు, ఆ బాలక్క ముందట మేకే విష్ బాలక్క అని యాడ్ చేయమంటున్నారు. ఎందుకంటే కామెంట్స్లో ఏ వీడియో చేయమని రిక్వెస్ట్ చేస్తారో నోట్ చేసుకుని మరి అదే వీడియో మీద కాన్సన్ట్రేట్ చేస్తావు. ఇంట్లో నేను ఆయనట ఎప్పటి నుంచో నాకు పూర్ణం బూరెలు తిని చాలా రోజులు అయిపోయింది. ఊరికి ఎవరైనా బూరెలు గారెలు చేసుకుంటారా అండి? పండగో పబ్బమో ఏదో స్పెషల్ రావాలి కదా. ఆహా, మా వారికి ఎప్పుడూ ఏదో ఒక స్వీట్ అలా ఫ్రిడ్జ్లో ఉండడం లేకపోతే ఓ ఆ స్టోర్లో ఉండడం చూస్తే ఎంతో హ్యాపీ అనమాట. అందుకే విషయం ఏంటంటే ఆయన కూడా ఈ వీడియో కిందలోకి వచ్చి కామెంట్ చేస్తారట. సో మేడం, పూర్ణం బోర్లు ఎలా తయారు చేయాలో కొంచెం చూపించరా అని అడుగుతారట వేరే అకౌంట్ నుంచి. అప్పుడు నేను చేసేస్తానట, అవి తినేది నేనే కదా అని అంటున్నారన్నమాట. సో తెలివితేటలు ఎక్కువైపోతుంది అనమాట ఇంట్లో సభ్యులకి, అది సంగతి. సో ఈరోజు మన వీడియో విషయానికి వస్తే, ఈ ఓపెన్ పోర్స్ అనేది అసలు ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎలా తగ్గించుకోవాలి, ఇవన్నీ చెప్పుకుందాం. మూడింటి గురించి టచ్ చేద్దాం. ఎవరికి వస్తుంది అంటే ఎక్కువగా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి అండ్ కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకి. ఈ రెండు ఉండే వాళ్ళకి ఎక్కువ సమస్యలు వస్తాయి. ఈ నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు, అంటే తక్కువ సమస్యలు ఉంటాయి, రావా అని కాదు, వస్తాయి కానీ తక్కువ ఉంటుంది ప్రాబ్లం. అది ఈ ఆయిలీనెస్ దానివల్ల కూడా మనకి పింపుల్స్ కూడా వాళ్ళకి ఎక్కువ వస్తాయి. ఈ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ప్రాబ్లం కూడా వాళ్ళకి, యాక్నీ సమస్యలు కూడా వాళ్ళకి. సో అందుకనే వచ్చింది, భగవంతుడు ఇచ్చిన స్కిన్ మనం ఏం చేయలేం కాబట్టి జాగ్రత్తలు మాత్రం తీసుకుందాం. ఓకేనా? ఈవెన్ నాది కూడా నాకు తెలిసి కాంబినేషన్ స్కిన్, కాకపోతే ఏంటి మనం మెయింటెనెన్స్ వల్ల అన్నీ జాగ్రత్తగా ఉంటున్నాయి, బ్యాలెన్సింగ్గా ఉంటున్నాయి. ఇవి వీళ్ళకి వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే ఎండలో వితౌట్ సన్స్క్రీన్, ఎండలో తిరగటం ఒకటి, హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్, ఏజింగ్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటి వాటి వలన కూడా మనకి ఈ ఓపెన్ పోర్స్ అనేది సహజం అనమాట. సో దీనికి ఏమి పెద్దగా ఓని మనం ట్రీట్మెంట్స్ వాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, చక్కటి సొల్యూషన్స్ అన్నీ మన కిచెన్లోనే దొరుకుతాయి. సో అవి నేను మూడు రకాల సొల్యూషన్స్ ఇస్తానమ్మా ఈరోజు మీకు. ఓకేనా? బెస్ట్ 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 అక్క చెప్పేది అయితే ఫస్ట్ ఎగ్ది. ఓకేనా? ఎగ్ వైట్ తీసుకోండి. ఎగ్ వైట్ తీసుకుని చక్కగా ఫిల్టర్ చేసి ఎల్లో తీసేసి తర్వాత దాంట్లో నిమ్మకాయ డ్రాప్స్, జస్ట్ ఒక 5-6 డ్రాప్స్ పిండేసి చక్కగా అప్లై చేసేసి అపోర్ డైరెక్షన్లో డ్రై అయిపోగానే చల్లటి నీళ్ళతో శుభ్రంగా కడిగేసుకుని ఫేస్ వాష్ చేసుకుని వీక్లీ కనీసం 2-3 times, వన్స్ కాదు 2-3 times చేస్తే చాలా ఫాస్ట్ రెమెడీ అనమాట. ఇది చాలా ఫాస్ట్గా తగ్గిపోతుంది మీకు డెఫినెట్గా అనమాట. ఎగ్ వాడని వాళ్ళ కోసం అది కూడా చెప్తాను. ఓకేనా? దీనికి రెండు రకాలు ఉన్నాయి. ఎగ్ వాడిన వాళ్ళకైతే రెండు ఉన్నాయి ఆప్షన్స్. ఎగ్ వాడే వాళ్ళకి ఒకటే ఉంది. లేదు, ఎగ్ యూజ్ చేయని వాళ్ళ కోసం అయితే టమాటో ఒక అంత ముక్క తీసుకోండి. చక్కగా మెత్తగా ఇలా జ్యూస్ తీసేస్తే మనకి జ్యూస్ వచ్చేస్తుంది పల్పులాడిది. ఒకళ్ళు స్ట్రెయిన్ చేసుకోండి, లేదు ఇలా అగింజల లాంటివి వండుకుంటాయి కదా అలా అనుకుంటే, వద్దు అనుకుంటే కొంచెం స్ట్రెయిన్ చేసేసేయండి. వడగట్టేస్తే మనకి ఓన్లీ జ్యూసే దిగుతుంది. దాంట్లో 2-3 drops నిమ్మకాయ రెండు చక్కగా మిక్స్ చేసేసి బాగా ఫుల్గా అప్లై చేసేయండి. డ్రై అయిపోగానే చల్లనీళ్ళతో కడిగేసుకోండి, అయిపోయింది కదా. ఇంకొకటి అది చూపిస్తాను మీకు. ఇంకొకటి కుకుంబర్, దోసకాయ. దోసకాయని ఓ అంత ముక్క తీసుకోండి. ఇంత పెద్ద దోసకాయ అక్కర్లేదు, మన మొహం ఎంత ఉంది ఇంతేగా. సో ఆ ఫేస్కి ఇంత చిన్న ముక్క తీసుకుని ఒక్కసారి మిక్సీలో కొట్టేయండి, జ్యూస్ వస్తుంది. దాన్ని ఫిల్టర్ చేసేయండి. ఓకే? దానికి మళ్ళీ మన రోజ్ వాటర్ ఒకటి, నిమ్మకాయ, అన్నిటికీ నిమ్మకాయ. చూసారా ఎన్ని విధాలు యూజ్ చేస్తామో మనం ఇలాంటి ఐటమ్స్ని. సో ఈ మూడు కలిపేసి చక్కగా ఒక స్ప్రే బాటిల్, చిన్నది ఏదైనా ఉందంటే దాంట్లో పోసుకోండి, ఆర్ పెద్దగా కొంచెం. నేనంటే అన్నిటికీ ఇదే యూజ్ చేస్తుంటాను. సో ఇక్కడి వరకు వస్తుంది కాబట్టి మనం డ్రై అయిపోగానే కడిగేసుకోండి. ఎలా ఉన్నాయి?
మూడు టిప్స్ చూపించాను మీకు, చెప్పాను. ఇప్పుడు మూడు చూపిస్తాను. ఓకే, ఎగ్ చేసుకోలేని వాళ్ళు మిగతా రెండిట్లో ఏదో ఒకటి ఫాలో అవ్వండి. ఈ స్ప్రే సిస్టమ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది, టోనర్ లాగా. జస్ట్ అలా 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 స్ప్రింకిల్ చేయండి. ఇది వారం రోజుకి కనీసం మీరు 2-3 times ఇది కూడా యూజ్ చేస్తే చాలా చక్కగా పనిచేస్తాయి. మీకు ఆ పోర్స్ అనేది వితిన్ 3-4 days మీకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఈ చక్కగా చేసుకుని ఫ్రిజ్లో పెట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం ఇంట్లో తయారు చేసుకుంటున్న ఐటమ్సే కాబట్టి చక్కగా ఫ్రిజ్లో పెట్టుకుంటే బ్రహ్మాండంగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మాత్రం ఎప్పటికప్పుడు టమాటో అండ్ నిమ్మకాయ ఇది జ్యూస్ ఇలా ఎంత 2 minutes మనం ప్రిపేర్ చేసేసుకోగలం. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఫస్ట్ టమాటో అండ్ నిమ్మకాయ ఇది చేసి చూద్దాం. మూడు ఇక్కడ పెట్టాను నేను, మీకు చూపిస్తా ఉండండి. ఫస్ట్ది మనం టమాటో తీసుకుందాం. చూసారా ఇలా కట్ చేస్తుంటే మనకు ఒక పక్క నుంచి జ్యూస్ వచ్చేస్తుంది. చాలు కదా, చిన్న చిన్న టమాటాలు ఉంటే వేస్టేజ్ అవుదన్నమాట. ఈవెన్ ఇప్పుడు అది కూడా మనం ఏ చారులోనూ వాటిలో పడేసుకోవచ్చు. సో దీనికి చిన్న నిమ్మకాయ, ఎక్కువ వేసుకోకండి అమ్మా, ఒక 4 drops వేసుకోండి చాలు, అందుకనే ఎక్కువ అక్కర్లేదు. సో ఇది బాగా కలిపేసుకుని ఫేస్కి అప్లై చేసుకోవడం. కావాలనుకుంటే ఫిల్టర్ చేసుకోండి ఈ విత్తనాలు వద్దు అనుకుంటే, లేదంటే ఇలా విత్తనాలతోనే అప్లై చేసేసుకోండి. జస్ట్ స్మాల్గా నెమ్మదిగా కొంచెం లైట్గా అలా మసాజ్ చేసుకుంటే ఇంకిపోవాలన్నమాట ఇది స్కిన్లోకి. ఓకే, స్కిన్లో ఇంకిపోయిందంటే కనుక మీకు చక్కటి స్మూత్నెస్ వస్తుంది స్కిన్కి, అందుకని. ఓకే, అయిపోయిన తర్వాత డ్రై అయిపోయాక చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోవడం. చూపిస్తాను ఇప్పుడు. అసలు ఈ ఎండలకి ఒక రాసుంటేనే డ్రై అయిపోతాం. జస్ట్ అలా స్కిన్లో ఇంకిపోవాలి. చూడండి అప్పుడే డ్రై అయిపోయింది కదా, ఏమన్నది కూడా రాసేసుకుంది, వేస్ట్ ఎందుకు చేయటం కదా. ఒకవేళ నిమ్మకాయ పడదు, టమాటా పడదు అనుకున్న వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ నేను చూపించబోయే కీరా చేసుకోండి. ఎగ్ ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు మెడకక్కర్లేదు, ఎందుకంటే ఓపెన్ పోల్స్ ఎప్పుడు ఇలాంటి ప్లేసుల్లో ఎక్కువ ఉంటుంది గుళ్ళల్లాగా. కొంతమందికి నుదుటి మీద కూడా ఉంటుంది, కొంతమంది నోస్ మీద కూడా ఉంటుంది. సో ఎక్కడ ఎక్కువగా ఉందో అక్కడ కొంచెం ఎక్కువ ప్యాక్ ఇచ్చుకోండి. ఓకే, బస్ అయిపోయిందమ్మా. అక్కడ టమాటాలో ఉంది కదా. సో ఇది డ్రై అయిపోయాక చక్కగా చల్లటి వాటర్ వేసుకుని, ట్యాప్ వాటర్ కాదు ఇప్పుడు, అది హాట్ హాట్గా ఉంటుంది, కాస్త చల్లటి బిందులో నీళ్ళు దీంతోనే వాష్ చేసుకుందాం. ఓకే, చూసారా వాష్ చేసుకున్నాను. చూడండి బస్, ఇలా రెగ్యులర్గా మనం ఆల్టర్నేట్ డేస్ డైలీ అవసరం లేదు, ఎందుకంటే నింబు అలాంటివి కొంచెం కాన్సన్ట్రేట్ ఎక్కువ ఉంటాయి కదా స్కిన్కి. సో అందుకని మరీ బ్లాక్గా అయిపోకుండా టమాటో కూడా అంతే ఆల్టర్నేట్, లేదా వారానికి 2 సార్లు ఇలా యూజ్ చేస్తే కనుక మంచి రిజల్ట్ వస్తుందమ్మ. ఖచ్చితంగా మీ ఓపెన్ పోర్స్ అనేవి బాగా క్లోజ్ అవుతాయి. ఇది ఆల్రెడీ నేను దోసకాయ జ్యూస్ కట్ చేసుకుని చిన్న ముక్క కట్ చేసి దాన్ని మిక్సీలో ఒక్కసారి అలా తిప్పేస్తే జ్యూస్ వచ్చేసింది నాకు. సో దీనికి కొంచెం మళ్ళీ నింబు ఒక 4-5 drops అంతే, ఎక్కువ వద్దు బస్. ఓకే, దీనిలోనే మళ్ళీ రోజ్ వాటర్ ఇది కూడా జస్ట్ అలాగా 4-5 drops బస్. దీన్ని మనం చక్కగా స్టాక్ చేసుకోవచ్చు, ఇలాంటి పెద్ద దాంట్లో ఏమైనా పోసుకొని అలా జస్ట్ పేస్ట్ మీద కొంచెం కొంచెం చేసుకుంటే ఇలా
అప్లై చేసుకోండి. కాటన్ పెట్టుకునో లేకపోతే సేమ్ ఇందాక మనం ఇలా చేసుకున్నట్టుగా అక్క స్కిన్ ఈ రోజు ఏమైపోతుందో ఉన్న ఏదైనా పోల్స్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. మొత్తం ఇన్ని ప్యాక్లు వేసేస్తుంది కదా మీకు అందుకు. సో ఇలా రాసుకుని చిల్లగా ఉంది. కీర వాసన మళ్ళీ ఉంటుంది, బాగుంటుంది. ఇంకో పని కూడా చేయొచ్చండి. ఇలా స్ప్రే బాటిల్లో అయినా వేసుకోవచ్చు, లేదంటే కనుక మనం చక్కగా ఐస్ క్యూబ్స్ లాగా చేసేసుకుని క్యూబ్స్ లాగా ఆ ఒక క్యూబ్ తీసుకుని చక్కగా అలా రుద్దుకుంటా కూడా అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. మీకు ఎలా అవకాశం కుదిరితే అలా, ఇలా లేదు అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకుని కొంచెం కొంచెం ఇలా చేసుకున్నా పర్వాలేదు, అంటే ఇలా ప్యాక్ లాగా వేసేయటం, లేదా ఇలా ఏదైనా చిన్న ఒక చిన్నది స్ప్రే బాటిల్ పెట్టుకుని ఇందులో అందులో పోసేసుకొని అలా జస్ట్ స్ప్రింకిల్ చేసి పెట్టేసుకుని డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసేసుకోవచ్చు. లేదంటే ఐస్ క్యూబ్ దీంట్లో కూడా చాలా బాగా పనిచేస్తుంది, అది కూడా మంచి ఎఫెక్టివ్గానే ఉంటుంది. బస్ డ్రై అయిపోయాక వాష్ చేసుకోవటం. ఓకే, నీట్గా ఉంది కదా ఫేస్. సో ఇది టమాటా కానీ నింబు కానీ పడని వాళ్ళ కోసం, రెండు మిక్సింగ్లో కొంతమంది పడదు కొంతమంది టమాటా పడదు. నేను ఇందులో కూడా నింబు వేసాం మనం, స్ప్రే కానీ పర్వాలేదు ఐస్ క్యూబ్ కానీ పర్వాలేదు, ఎలా వాడినది మంచి టోనర్గా యూస్ అవుతుంది పోస్ కోసం. నెక్స్ట్ మనం ఎగ్ వైట్ అండ్ లెమన్ సేమ్, కానీ ఇది చాలా బెస్ట్ బ్యాక్. ఎగ్ యూజ్ చేసే వాళ్ళకైతే ఇది తప్పకుండా యూజ్ చేయండి అమ్మా, చాలా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది, చాలా మంచి కలర్ కూడా వస్తారు మీరు. ఒకటి ఇంకోటి ఏంటంటే స్కిన్ టైట్నింగ్ వస్తుంది చాలా చక్కటి, ఎందుకంటే ఎగ్లోనే ఆ గుణం ఉంది కదా స్కిన్ టైట్నింగ్ చేసే గుణం ఉంది కాబట్టి. సో ఇది వాడటం వల్ల రెండు బెనిఫిట్స్ కూడా వస్తాయి. సో ఎగ్ వైట్ అండ్ లెమన్ 3-4 డ్రాప్స్ అంతే. చూపిస్తాను now bas okay baaga kalpeyandi. ఆల్రెడీ క్లీన్ అయిపోయి ఉంది, సో దీంతో ఇంకొంచెం అన్నమాట. మీకు ఈవెన్ ఈ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ కూడా చాలా చక్కగా క్లీన్ చేస్తుంది. నాకు ఇష్టమైన ప్యాక్స్లో ఇదొకటి ఖచ్చితంగా, వీక్లీ వన్స్ అయినా ఇది వేస్తా. వేయటం వల్ల ఏంటంటే ఏ స్కిన్ ఆ ముడతలో వెళ్ళకుండా గేస్తో వచ్చేలాగా తప్పదు వాటిని మనం. సో ఇవి కొంచెం ప్రికాషన్స్ అనమాట, స్కిన్ టైట్నింగ్ చేసుకుందికి వాటికి లూజ్ అయిపోకుండా బెస్ట్ బ్యాక్ ఇది. ప్లస్ ఈ పోల్స్ మనం చక్కగా క్లోజ్ అవుతుంది అనమాట. అంతేనమ్మా, ఇది కాస్త డ్రై అయిపోయాక సేమ్ చల్లటి నీళ్ళతో వాష్ చేసేసుకుని తర్వాత కావాలనుకుంటే కొంచెం లైట్గా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి.
ఇది కొంచెం డ్రై అయింది అనుకోండి, ఇంకా ఉంటే ఇంకోసారి అప్లై చేసుకోండి, మంచిదే, మరేం పర్వాలేదు. ఓకే, ఇది డ్రై అయ్యాక మళ్ళీ చూపిస్తాను వాష్ చేసుకుని. అయిపోయిందమ్మా, క్లీన్ చేసేసుకున్నాను. అక్క మెరిసిపోతుంది కదా. ఎస్ ఎస్, కానీ ఎగ్ ప్యాక్ చాలా చాలా నన్న ఇక్కడ కొన్ని టిప్స్ ఇస్తాను మీకు. ఎగ్ ప్యాక్ కానీ ముల్తానా మిట్టి కానీ తోతం కానీ ప్యాక్లో వేసుకుంటే కనుక, బొమ్మరిల్లి సినిమాలో అమ్మాయి చెప్తాను చూసావా, మొహాన్ ఫేస్ ప్యాక్ వేసుకున్నా కూడా మాట్లాడుతుంటావా, అది అస్సలు మాట్లాడకండి. ఎందుకంటే మనం వేసుకుంటున్నది స్కిన్ టైట్నింగ్ కోసం, ఇంకా దా వాటి వలన ఏం మంచి జరుగుతుందని. స్కిన్ టైట్నింగ్ మాత్రం ఖచ్చితంగా బాగా యూజ్ అయ్యే ప్యాక్స్ అవే. మనం కనుక మాట్లాడడం కానీ మూమెంట్ చేయటం ఫేస్ అవి చేయటం వలన అవి లూజ్ అయ్యి అంటే ఇలా పగుళ్ళులాగా అయిపోయి స్క్రాచెస్ అయిపోయి అవి స్కిన్ మీద కూడా మనకి ఎఫెక్ట్ కనపడతాయి. కాబట్టి ఖచ్చితంగా అలాంటి ప్యాక్స్ వేసుకున్నప్పుడు అదనమాట సంగతి. చూడండి ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాయి ప్యాక్లు, ఎంత స్మూత్నెస్ వచ్చింది చూడండి. ఫేస్కి చాలా చక్కటి గ్లో వస్తుంది. చాలా సింపుల్, మన ఇంట్లో మన కిచెన్లో దొరికే ఐటమ్సే అన్నీ. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉంటుంది. అందులో ఇలాంటి సమ్మర్లోని చక్కగా వేసిన 2-3 మినిట్స్లో ఆరిపోతాయి ఎటువంటి ప్యాక్ అయినా సరే. సో వీళ్ళంతవరకు ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ బాలక్క.